Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీటీడీలో చంద్రబాబు లెక్క తేల్చాల్సిందే. హైకోర్టులో బీజేపీ ఎంపీ పిటిషన్. తిరుమల తిరుపతి దేవస్థాన ఆదాయ వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో ఆడిట్ చేయాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జరుగుతున్న ఆడిట్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాగ్ ద్వారా ఆడిట్ చేయించాలని పాలక మండలి ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని సమాచారం. 2014-2019 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని ఇప్పటికే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, సత్యపాల్ సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. 2014 నుండి 2020 వరకు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ టీటీడీ ఆదాయ వ్యయాలపై ఆడిట్ నిర్వహించింది. అయినప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని పాలక మండలి ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాజకీయ సభల నిర్వహణకు టీటీడీ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ నేపథ్యంలో టీటీడీ ఆదాయ వ్యయాలపై పారదర్శకత కోసం, అవినీతి రహిత పాలన కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగ్ ద్వారా ఆడిట్ జరిపిస్తే భక్తులలో కూడా టీటీడీ ఆదాయ వ్యయాలపై ఒక క్లారిటీ ఉంటుందని, భక్తులకు విశ్వాసం కల్పించడానికి అవకాశం ఉంటుందని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మరోవైపు కాగ్తో టీటీడీ ఆడిట్ జరిపించాలన్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని అభినందించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఉన్న 5 ఏళ్లలో టీటీడీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వ్యయానికి ఆడిట్ చేయించడంతో పాటు భవిష్యత్తులో కూడా అదేవిధంగా కాగ్తో ఆడిట్ చేయించాలని కోరారు. టీటీడీ ఆదాయ వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని, టీటీడీకి దాతలు భక్తులు ఇస్తున్న విరాళాలు, స్వామివారికి చెల్లించుకున్న ముడుపులు, లెక్కల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలోనే 28 సమావేశమైన టీటీడీ పాలక మండలి ఆదాయ వ్యయాలను కాగ్తో ఆడిట్ చేయించడానికి తీర్మానాన్ని ఆమోదించింది. కాగ్తో ఆడిట్ కోసం తీర్మాన ప్రతిని ప్రభుత్వానికి పంపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నారని, పారదర్శక అవినీతిరహిత పాలన పట్ల సీఎం ఎంతో నిబద్ధతతో ఉన్నారంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి ఈ నిర్ణయం హర్షించదగిన నిర్ణయమని పలువురు పేర్కొన్నారు.